అసలు నేను ఈ సొసైటీని మార్చాలి అనే ఐడియాలజీ ఉండేది అన్నారు కదా పాలిటిక్స్లోకి వచ్చి ఇదంతా మొత్తం చేంజ్ అంటే పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత మీరు పాలిటిక్స్ని చేంజ్ చేయగలిగారు పాలిటిక్స్ మిమ్మల్ని చేంజ్ చేసిందా నన్నే చేంజ్ చేసింది అది ఫస్ట్ జరగాల్సింది సి ఒకటి ట్రూత్ అర్థమైంది నేనేమి చేంజ్ చేసే కవ్వదు ఫస్ట్ నన్ను నేను చేంజ్ చేసుకోవాలి అన్ని పెద్దవాళ్ళు చెప్పారు అదే నాకు జరిగింది ఇప్పుడు నేను అదే చెప్తున్నాను మీరు ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ సంథింగ్ బెటర్ యూ చేంజ్ యువర్ సెల్ఫ్ థింక్ వాట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ యాక్చువల్లీ బికాస్ మనకి ఉంది కదా బట్ అదికి హోప్స్ కావాలి అంతే మీరు ఇప్పుడు మీరు అడిగారు కదా అలాగే అడుగుతారు ఏమిటి ఇది అవుతుందా అన్నీ కరెక్ట్ మీరు చెప్పేది బాగుంటుంది బట్ ఎలా జరుగుతుంది అంటే మీకు వద్దు అంటే జరగదు మీకు కావాలా అంటే ట్రై చేస్తారు ఇది అందరూ ట్రై చేసేది ఇది నేను ఒక్కడే ట్రై చేసేది కాదు ఇది అంటే ఆ చేంజ్ అనేది అటు ప్రజల్లో కూడా రావాలి అవునవునవునవును కానీ ఇప్పుడున్న సొసైటీలో ప్రజలే డబ్బున్న డబ్బు లేని వాళ్ళ దగ్గర నుంచి డబ్బున్న వాళ్ళ వరకు అందరూ ఓటుకు అమ్ముడు పోవటం అనే దాని మీద మీ కామెంట్ ఏంటి అదే నేను చెప్తా ఉండేను మీరు అది చేస్తే నేను చాలా వీడియోస్ అన్నీ చేశాను దీని గురించి ఇప్పుడు నేను ఒక టూ థౌజండ్ రూపీస్ తీసుకొని ఓటేస్తానంటే మీది ఎంతో లక్షల కోట్లు ఉంది అక్కడ అది అది నేను చెప్తాను ఓన్లీ ట్యాక్స్ మనీ కాదు మీరు ఇచ్చే ట్యాక్స్ కాదు అందరికీ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేదే ఏమీ తెలియకుండా ఏమిటి మనం ఎక్కడ ట్యాక్స్ కడతామో పెద్దవాళ్ళందరూ మీ శ్రీమంతుడు ట్యాక్స్ కడతాడు నేనే ఎక్కడ కడతాను ఇలాంటి మూడ్లో ఉండి లేదప్ప జిఎస్టి ఉంది మీరు అన్ని దానికి ట్యాక్స్ కడతారు అదే ఇంత లక్షల కోట్లు ఉంది అదన్నీ మీకు ట్రాన్స్పరెంట్గా రావాలి ఇది కుదర ఇది అవ్వాలా అంటే ఇలాగే ఏదో ఒక రూట్ తీసుకోవాలి మనము తర్వాత నాట్ ఓన్లీ ట్యాక్స్ ఇక్కడ ఉండే అరణ్య సంపత్తు చాలా ఉంది కదా మై మై ఇది ఏమీ ఖనిజ సంపత్తు కానీ చాలా ఉంది ఈ టోటల్ నేషన్నే మీదది నాట్ లీడర్స్ కాదు ఎవరు ఇంటి నుంచి డబ్బులు తీసుకొని వచ్చి ఏమీ చేయలేదు ఈ ప్రపంచంలో ఈ దేశంలో కదా ఒక బ్రిడ్జ్ కానీ ఒక రోడ్ కానీ ఎవరు ఇల్లు నుంచి డబ్బులు తీసుకొని చేశారా ఇదన్నీ మీ డబ్బులో యు ఆర్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ హోల్ సిస్టమ్ సో యూ ట్రై అని నేను చెప్తా పోతా ఉంటాను చూస్తాము మీ మీ ఐడియాలజీకి దగ్గరగా ఉన్న పొలిటీషియన్స్ అంటే ఎవరు తెలీదు అలాంటి ఏం కాదు ఏమంటుంది నేను నేనే కొత్తగా ఇది ఏం చెప్పడం లేదు అదే నేను చెప్పాను కదా చాలా చాలామందికి ఇది ఉంది బట్ అందరూ ఇలాగే ఫీల్ అవుతారు నాకు చెప్తారు మీరు చెప్తా ఉండేది కరెక్ట్ ఫస్ట్ మీరు విన్ అయిన తర్వాత ఇదన్నీ తీసుకుంటారు రండి అని నేను చెప్పేది ఈ రూట్కి వెళ్తే అక్కడ మళ్ళీ ఇది తీసుకొని వచ్చేది కాదు మళ్ళీ అక్కడే పోవాలి అంతే అదే రూట్ పెట్టుకోవాలి సో అందుకని నేను స్ట్రిక్ట్గా ఇక్కడే ఇది బెటర్ అనిపించింది నాకు అట్లీస్ట్ స్టార్టింగే మనం రాంగ్ చేస్తే మళ్ళీ అక్కడేం పోయి ఏం అవుతుంది మళ్ళీ దాంట్లోనే నేను ఇరుక్కుంటాను అలా టూ థౌజండ్ నైన్టీన్ లో మీరు మీ ఐడియాలజీతో పోటీ చేశారు అవునవునవును కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఏది నేను ఎక్స్పెక్టేషన్ లేదు దీంట్లో ఇది ఏమంటే ఒక్క ఓటు వస్తే ఓ ఒక్కడు చేంజ్ అయ్యారు అని